네, 저런 것들은. 쏘리 버스, 두스 걸렸다. మర్చిపోరా. ఇలాగే ఉంటే వాడు ఏమైపోతాడా అని భయం వేస్తుంది. ఇందులో మన తప్పు కూడా ఉందిరా. వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకు ఇంత బాధపడుతుంది? నేను దాన్ని కలవకముందు నా లైఫ్ వేరు, నేను వేరు. ఈవినింగ్ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు. నాకెందుకో నువ్వు మీ తాత ఇలాగే అనిపిస్తున్నావు. ఆయన్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇలాగే దేశం, జనం, ఉద్యమాలంటూ తిరిగేవారు. ఆ పోరాటాల వల్ల ఆస్తులన్నీ పోయి ఇదిగో చివరికి ఇల్లే మిగిలింది. ఇలాంటి ధైర్యం తెగువ మంచివే, కానీ ఈ గొడవలో పోగొట్టుకున్నవే నిన్నన్నిటికన్నా ఎక్కువ బాధ పెడతాయి. రేపు వినయగాడ పొలిటికల్ ర్యాలీలకు పిలిస్తే ఏ ఒక్కడు వెళ్ళొద్దురా. మన వాళ్ళందరికీ చెప్పండి, ముందే చెప్తున్నా. ఏయ్, ఈ టైంలో ఎందుకు వచ్చో? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమేం చెప్పేంద్రా? పాప ఏం జరిగిందో చెప్పు. ఆ పుల్లి తమ్ముడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు బాబీ, అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. అయినా మారలేదు, ఇంకా వెంట పడుతూనే ఉన్నాడు. మరి ముందే ఎందుకు చెప్పలేదు?
అందరూ ఏదో లవ్ లవ్ అంటూ వెంటపడేవాడు. నేను చాలాసార్లు చెప్పాను వద్దు అని, కానీ వినిపించుకోలేదు. అసలు కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది. చచ్చిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేశా, 10 రోజులు బెడ్ మీద పడున్నా. అసలు ఆ రోజు నీకేమైనా అయి ఉంటే పుత్తుందా? ఇంకా వాడు ఎవరికో భయపడతావేంటి? ఎక్కడున్నాడాడు? అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోయినాయి కదా. అదిరిపోయినాయి అన్న. కామ్రేడ్, వాడు నాకు తెలుసు, నువ్వేం మాట్లాడుతు నేను మాట్లాడతా, సరేనా? వీళ్ళు వచ్చారేంట్రా? ఏమరా, ఎరా మార్టిన్, జాతర చూడడానికి వచ్చారా? అనిత గురించి మాట్లాడటానికి వచ్చాను. ఇది నువ్వు ఇక్కడ తాపేస్తే మంచిది. అయినా అమ్మాయికి ఇష్టం లేదని తెలుసుకోవడం నువ్వేంట్రా? అనిత మంచి అమ్మాయి, ఇక మీద తన జోలికి రావద్దని చెప్పడానికే వచ్చాం. నువ్వేనా రఘు? నువ్వు దానికి కాపలానా? వదిలే బ్రదర్, అది ఇప్పుడు నాకు ఒప్పుకోలేదు, కానీ నేను దాన్ని ఒప్పిస్తా. మరి ఎదగా దాన్ని వదిలేసి మాట్లాడడానికి వచ్చాం. ఇంకో కిషోర్, ఇది చెప్పడానికే వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. నేను చెప్తున్నాను సారీ. రేయ్ పద, రేయ్ తీసుకెళ్ళరాండి. అయినా నేను మాట్లాడతాను, మధ్య వచ్చి ఎందుకు కొట్టావరా? చెప్పే కదా ముందు, మీరేట వికెట్ పెట్టి తోకాలగా అలానే రద్దానికి కొట్టాడుదే. బాబు వదిలేరా, వెళ్ళిపోదాం పదరా. వాడి తప్పైతే మీరు చేసిందేంటి? నేను చాలా ఓపిక పడుతున్నాను. ఆ ఎస్యు సర్కిల్ నడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న గొడవలన్నీ వింటూనే ఉన్నాను. ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని ఉండండి, తేడా వచ్చిందో మూసేస్తాను అందరినీ. కంప్లైంట్ రాశాం సార్. ఇప్పుడిస్తే ఎక్కడరా అమ్మాయి? స్టేషన్కి వస్తుందా? కోర్ట్ చుట్టూ తిరుగుతుందా? ప్రూఫ్ చూపిస్తుందా? పిలిపించు, పిలిపించు. ఎందుకు కొట్టామో అని పిలిపించి అడగవచ్చు కదా సార్. ఆ అమ్మాయి ఏమో ఇక్కడికి రాదు, మీరేమో ఆ బుల్లిజోలికి వెళ్ళరు. అందుకే మేము చేయాల్సింది మేము చేశాం. అసలు ఎవర్రా? ఎవరు ఎవరు మీరు?
స్టూడెంట్స్. స్టూడెంట్స్ అయితే అందుకే సార్ మేము స్టేషన్కి రాలేదు. తప్పు వాడు చేసినా వాళ్ళ అన్నయ్యకి భయపడి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. చెయ్యి చేసుకోకండి సార్, లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. బాగా రూల్స్ మాట్లాడుతున్నాడు, రెండు రోజుల లోపలండి. ఓకే సార్. ఇప్పుడు హ్యాపీయా? పక్కన సంక్రాగిపోయిన పర్లేదు, కొంచెం అయినా భయం ఉండాలరా. అరే మాట్లాడు, వెళ్దారా. లోపలికెళ్ళండి. ఓకే సార్. ఏంట్రే మీ ఊడికి అంత పగరు, పిచ్చిగా నెక్కిందా? పొద్దున్నీ ఏం తినలేదు, రేపు పొద్దున కాలేజీకి కూడా వెళ్ళాలండి. ఇది ఒకటి ఉందండి, సీఈగారితో నేను మారుతాను కానీ. థ్యాంక్ యూ సార్. రాత్రికుండి పొద్దున్న 10,000 తీసుకురండి సార్. 10,000 అంటే మా దగ్గర ఉంటారా? 2 రోజులు ఉంటారా? తీసుకొస్తాను సార్. ఉండండి 2 రోజులు. లేదు, తీసుకొస్తాను సార్. దోవలు తీరిపోతుంది. నువ్వు అవేం పట్టించుకోకు, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మీరు కాలేజీలో ఎవరితో గొడవలు పెట్టుకోవాలి, వాడి సంగతి నేను చూసుకుంటానులే. ఓకే అన్న. ఆయన ఇళ్ళకెందుకు ఇవ్వాలన్నా డబ్బులు? ఏమవుతుందో ఆ పని. నీ అబ్బా నీ వాళ్ళు ఉన్నావు రాత్రి అంతా అక్కడ. నేను చచ్చేకిపోయి ఉండుంటే ఇంకో 2 రోజులు ఉండేవాళ్ళం. నీకే, నువ్వు బాగానే పడుకున్నావు. మనమేం తప్పు చేయలేదు, ఇప్పుడు చేస్తుందే తప్పు. సారీ, రక్తం చూడు ఆలోచిస్తుందో. దూరం వెళ్ళి ముట్టుకోకు. నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంది. మా ఊర్లో హాస్పిటల్ కూడా ఉంది. ఇప్పుడు తగిలిన దెబ్బలా ఇవి, క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తే సరిపోతుంది. డాక్టరా నువ్వు? మరి ఎందుకు వర్రీ చేస్తున్నావు? ఇప్పుడే బస్ దిగి ఫోన్ చేసి బుద్ధి లేదా? ఇలా రోడ్ మీద నడుస్తూ ఫోన్లో మాట్లాడే వాళ్ళని వేయాలి బుక్కలో. సారీ భయ్య. అడ్డొచ్చేసి మళ్ళీ భయ్య అంట. ఏం చేసుకోవాలి నీ తొక్కలో సారీతో? రే ఏమైందిరా, తల్లేమని కాకులు ఎత్తుకెళ్ళినాయా సార్? చూడండి మీరే, కొంచెం చంపేసేది. అరే లేపు లేపు. రే హెడ్లైట్ పగిలిందిరా. హెడ్లైట్ డబుల్ చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఎక్స్క్యూజ్ మీ? డబ్బులు చూడు, లోపల కూడా తీసుకుపోయినాయి. బండి వాడు బాగా చేస్తాడు, హాస్పిటల్కి వాడు తీసుకెళ్తాడు. ఎవరు వస్తున్నారు పోదాం పదండి. మొత్తం ఉంది, ఎంత ఉంటే అంత. ఇగో నీ డబ్బులు ఎక్కడికి పో, సాయంత్రం ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి.